తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, 2 వారాల పాటు నిర్వహించాలని నిర్ణయం. ప్రజా సమస్యలపై పోరాడతాం, గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన బీజేపీ ఎమ్మెల్యేలు. గవర్నర్ ప్రసంగంలో 100% అబద్దాలే, కేసీఆర్ ప్రగతి భవన్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారన్న కోమటిరెడ్డి. గవర్నర్ చేత టీఆర్ఎస్ అసత్యాలు చెప్పించింది, కరోనా సమయంలో కేసీఆర్ పనితీరు గవర్నరే చూశారన్న సీతక్క. మిషన్ భగీరథపై గవర్నర్ ప్రశంసించడం సంతోషం, ఇది తమ శాఖకు ఎంతో గర్వకారణమన్న మంత్రి ఎర్రబెల్లి. మానవత్వం లేని మానవ మృగం సీఎం కేసీఆర్, ఒకే వర్గానికి కొమ్ము కాస్తూ హిందువులను హింసిస్తున్నారన్న బండి సంజయ్. గవర్నర్ను కలిసిన నిమ్మగడ్డ, స్థానిక సంస్థల ఫలితాలపై ఎస్ఈసీ వివరణ. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల శాతం పెంచుకున్న వైసీపీ, అధికార పార్టీకి 52.63%, టీడీపీకి 30.73% ఓట్లు. సీఎం వైఎస్ జగన్ కీలక సమావేశం, మేయర్ చైర్మన్ల ఎంపికపై పార్టీ నేతలతో చర్చ. టీడీపీకి దగ్గరయ్యేందుకు జేపీని దూరం పెట్టింది, టీఆర్ఎస్ కు పవన్ కళ్యాణ్ మద్దతుపై కొడాలి నాని స్పందన. ఇంత గొప్ప తీర్పు ఎప్పుడూ రాలేదు, జగన్ పై ప్రజల్లో ఉన్న నమ్మకానికి ఈ ఫలితాలే నిదర్శనమన్న మంత్రి అనిల్. రెండు వేళ్లు చూపితే 2 మున్సిపాలిటీలే వచ్చాయి, విశాఖ రాజధానికి ప్రజలు అంగీకరించారన్న ఎమ్మెల్యే అమర్నాథ్. బీజేపీ వల్ల విజయవాడలో నష్టపోయాం, ముస్లిం ఎస్సీ ఎస్టీలు దూరమయ్యారన్న జనసేన నేత పోతిన మహేష్. వైసీపీ భయపెట్టినా టీడీపీ సైనికులు ఎన్నికల బరిలోకి దిగారు, ఫలితాలతో నిరాశకు గురి కావద్దని కేడర్కు లోకేష్ సూచన. రసభద్రంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక, 3 వైసీపీ 1 టీడీపీ ఎమ్మెల్సీల ఎక్స్ అఫిషియో ఓట్ల తిరస్కరణ. మైదుకూరులో క్యాంపు రాజకీయాలు, గెలిచిన అభ్యర్థులను రహస్య ప్రదేశాలకు తరలించిన పార్టీలు. వైసీపీ అరాచకాలపై ప్రజలు ఆలోచించాలి, 10,000 కోట్లు వైసీపీ ఖర్చు చేసిందని సర్వేలు చెబుతున్నాయన్న దీపక్ రెడ్డి. బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని పరామర్శించిన చంద్రబాబు, హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న బొజ్జల. పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలిపై మంత్రి శంకర్ నారాయణ ఆగ్రహం, కన్నీళ్లు పెట్టుకున్న వైద్యురాలు. వివేకానందరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న షర్మిల, చర్చనీయాంశంగా మారిన షర్మిల పులివెందుల పర్యటన. నంద్యాల లెక్కింపులో విచిత్ర ఘటన, పాత బ్రాండ్ మందు అమ్మాలంటూ సీఎం కు మందుబాబులో లేఖ. నాలుగు రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు, అమరావతికి అనుకూల నిర్ణయం, వచ్చే వరకు దీక్షలు ఆపమని హెచ్చరిక. బెంబేలెత్తిస్తున్న కరోనా, 24 గంటల్లో 26,000 దాటిన కొత్త కేసులు. మహారాష్ట్రలో ఒకే రోజు భారీగా పెరిగిన కరోనా కేసులు, నిన్న 16,620 మందికి పాజిటివ్. అసోమును మినహాయిస్తే దేశంలో మిగతా చోట్ల బీజేపీ ఓడిపోతుంది, శరద్ పవార్ జోస్యం. నోటాపై ఈసీ కేంద్రానికి సుప్రీం నోటీసులు, గెలిచిన అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు వస్తే ఏం చేస్తారని ప్రశ్న. మయన్మార్లో రక్తపాతం, చైనా ఫైనాన్స్ చేస్తున్న ఫ్యాక్టరీలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు.
ఆస్ట్రోజెనికా వ్యాక్సిన్ కు నెదర్లాండ్స్ లోను చుక్కెదురు. రక్తం గడ్డకడుతోందని ఆరోపణలు. 2 వారాల పాటు నిషేధం. భారీ ఒడిదుడుకులలోనైన స్టాక్ మార్కెట్లు 15,000 దిగువకు పడిపోయిన నిఫ్టీ. హీరోగా ఎంట్రీ ఇస్తున్న జూనియర్ ఎన్టీఆర్ భావమర్ది. నార్నే నితిన్ చంద్రను పరిచయం చేస్తున్న తేజ.